తిరుపతి జిల్లా శ్రీహరికోట భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రయాన్ 3 ఆదిత్య L1 ప్రయోగ విజయాలతో రెట్టింపు ఉత్సాహంతో సరికొత్త ప్రయోగానికి నాంది పలుకుతోంది. భవిష్యత్తులో జరిగే మానవ సహిత రాకెట్ ప్రయోగాల కోసం జరిపే పరిశోధనల్లో భాగంగా మానవరహిత క్రుమాడ్యూల్ను ప్రయోగించబోతోంది. 21వ తేదీ ఉదయం 8 గంటలకు శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదికపై నుండి టెస్ట్ వెహికల్ D1 రాకెట్ ద్వారా క్రుమాడ్యూల్ను ప్రయోగించేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తోంది. 4520 కిలోల బరువు కలిగిన క్రుమాడ్యూల్ ప్రయోగం అనంతరం 17 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్లి అక్కడి నుండి పారాచూట్ల సహాయంతో శ్రీహరికోటకు సరిగ్గా 10 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతం సముద్రంలో పడిపోతుంది. నావీ వారి సహకారంతో తిరిగి క్రుమాడ్యూల్ను వెనక్కు తీసుకొస్తారు. అంటే భవిష్యత్తులో ఇలాంటి క్రుమాడ్యూల్ను మనుషులను పెట్టి పైకి పంపడం జరుగుతుంది. అవి తిరిగి సురక్షితంగా భూమి మీదకు చేరుకునేలా పరీక్షల నిమిత్తం ఈ ప్రయోగాన్ని ఇస్రో చేస్తోంది. ఇలాంటి ప్రయోగాలు విజయవంతమైతే అంతరిక్ష పర్యటనలు సులభతరం అవుతాయని శాస్త్రవేత్తల అభిప్రాయం.
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800 102 3344.